సభకు వందనం. నేను వన్నీ కుల క్షత్రియులు మాత్రమే మాట్లాడదాం అనుకుంటే అందరూ అన్ని కులస్తులు వచ్చినారు కాబట్టి మాట్లాడేది వారి గురించి మాట్లాడతా కాబట్టి సభకు వందనం. ఇప్పుడు అన్నగారు వచ్చినారు. నా కోరికలు మాత్రమే మా కులస్తుల కోరికలు మాత్రమే నేను అడుగుతాను. నేను కుప్పం తాలూకా నియోజకవర్గ వన్నీ కుల క్షత్రియ ఉపాధ్యక్షుణ్ణి కాబట్టి నేను అట్లా వైఎస్ఆర్ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా నేను అడగాల్సింది మా కులానికి అభివృద్ధి చేసుకునే దానికి ఏ కార్యక్రమాలు కావాలని అడగాలని నా అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియజేస్తా ఉండా. ముఖ్యంగా అన్న మొదటి ఇది మాకి 96 నుంచి మా ఊరు కూడా మీ నాయన వచ్చినారు అప్పుడే మేము హామీ ఇచ్చినాము వన్నీలంతా మీ వెంటే ఉంటాము. ఆ రోజు మాట ఇచ్చింది మమ్మల్ని ఏమంటారంటే పాండవ వంశస్థులు అంటారు. మేమేమంటే మాట ఇచ్చేస్తే మా ప్రాణం పైన మారే ప్రసక్తే లేదు. ఎవరు మారినా మేము మాత్రం పార్టీ పైన అన్న వెంటే ఉంటాం. అంతే మా అభిప్రాయం. మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. మేము ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం అనుకున్నా మేము మారే ప్రసక్తే లేదు. రెండవది అన్న సారు వయసు ఎక్కువ అయిపోయింది ఇంకా మాకి లేదు ఎక్కడో వేరే చోట ఎమ్మెల్యేగా నిలుస్తారు అని అభిప్రాయం అందరికీ కొంత చెప్పుకున్నారు కాబట్టి వారు లేకపోయినా మీరైనా మాకు ఎమ్మెల్యేగా ఉండేనట్లు మీరు అవకాశం ఇవ్వాలని మేము అదే ఇట్రండి. ఈ విషయంలో నేను సమాధానం చెప్పాలి. బాబు గారికి అన్నా బాబు గారికి వయసు ఒక నంబర్ 72 కానీ ఇప్పుడు కూడా నాకన్నా స్పీడ్గా నడుస్తాడు ఆయన. ఇది వైకాపా నాయకులు చేసే దుష్ప్రచారం. హిందపూర్లో బాలేబాబు, కుప్పంలో చంద్రబాబు గారు, మంగళగిరిలో లోకేష్. ఓకే అయ్యా ఒక్క నిమిషం, 100కి 100%. ఎందుకు చెప్తున్నానంటే 7 సార్లు మీరు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవించారు. బాబు గారు ఎప్పుడు అంత ఆయన సొంత ప్రయోజనాల కోసం కుప్పం వాడుకోలే, అవునా కదా? 7 సార్లు అంటే 30 సంవత్సరాలు. ఏమన్నా ఏనాడైనా వచ్చి నేను మీ పేరు పెత్తనం చలాయించినానా? ఏనాడైనా వచ్చి మీ భూములు కొట్టేసినానా? ఏనాడు వచ్చి మైనింగ్ ఏదో జరుగుతుందంట నాకు ఇప్పుడు తెలుసుకున్నా నేను. అబ్బా ఇంత గ్రనైట్ ఉందా కుప్పంలోని? ఇది 30 సంవత్సరాల తర్వాత అన్నా. కుటుంబం పవిత్రంగా మీకు రుణపడి ఉంటాం, మీకు సేవ చేసేదనుకుంటాం. కానీ ఒక నిమిషం, ఈ భూమిపైన బాబు గారు ఉన్నంత వరకు కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎలాంటి డౌట్లా?